టాలీవుడ్లోని స్టార్ హీరోలు అందరూ ఏస్తో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందులో అందరికంటే ముందు సక్సెస్ రేట్తో ఫుల్ ఫామ్లో దూసుకుపోతున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ గారు. ఈ మధ్యకాలంలో వరుసగా విజయాలను అందుకుంటున్న ఆయన రెట్టించిన ఉత్సాహంతో ప్రాజెక్టులను లైన్లో పెట్టేస్తున్నారు. నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఇప్పుడు తన 109వ సినిమా చిత్రాన్ని బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ చిత్రం 1980 దశకం నాటి కథతో రూపొందబోతున్నట్లుగా ఇప్పటికే న్యూస్ లీక్ అయింది. అందుకు తగ్గట్లుగానే ఇటీవల వచ్చిన పోస్టర్ డిజైన్ చేశారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో పెరగా దీనికి ఏమాత్రం తీసుకోని విధంగా దీన్ని తీస్తున్నారు. బాలయ్య గారి కెరీర్లోని ఎప్పుడూ టచ్ అయ్యని పాయింట్తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కొద్ది రోజుల క్రితమే పూర్తయ్యాయి. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ను మొదలుపెట్టేశారు. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు. ఆ తర్వాత మూవీ యూనిట్ రాజస్థాన్ వెళ్లి చిత్రీకరణ జరుపుకుంటుంది. బాబీ బాలయ్య కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాలో విలన్గా ఎవరు నటిస్తారన్న దానిపై చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్ ఆ పాత్రను చేస్తున్నట్లు న్యూస్ లీక్ అయింది. అంతేకాదు ఆయన కూడా ఈ చిత్రంలో నటిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే తాజా షెడ్యూల్లో కూడా ఆయన భాగమయ్యారు. హై రేంజ్లో రాబోతున్న ఈ మూవీలో ఇప్పటికే దుల్కర్ సల్మాన్, బాబీ డియోల్ వంటి స్టార్లు నటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో పాన్ ఇండియా స్టార్ సంజయ్ దత్ కూడా ఇందులో నటిస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీక్ అయింది. అయితే ఆయన ఏ పాత్ర చేస్తున్నారు అన్నది మాత్రం తెలియలేదు. కానీ త్వరలోనే ఆయన షూట్లో పాల్గొనబోతున్నారన్న టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉండగా పూర్తి స్థాయి యాక్షన్తో డిఫరెంట్ కాన్సెప్ట్తో రాబోతున్న ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య నాగవంశి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.